డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో డ్రాప్ పద్ధతిలో పలువురిని ఎంపిక చేయకపోవడంపై మంత్రి కేటీఆర్ కు ఉత్తరాల ద్వారా పలువురు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం రోజున చేపట్టారు. ఈ సందర్భంగా వారు ఉత్తరాలతో పేర్కొన్న విషయాల్లో భాగంగా నివాస స్థలాలతో పాటు 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం కేటాయించాలని మంత్రి కేటీఆర్ కు ఈ సందర్భంగా ఉత్తరాల ద్వారా వినతి పత్రాలను సమర్పించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల డ్రా పద్ధతిలో ఇండ్లు పొందని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు అందించాలని కోరుతూ ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావుకు సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దాదాపు 500 మంది వ్యక్తిగతంగా ఉత్తరాల ద్వారా వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు వెంటనే అందించాలని వారు సందర్భంగా పేర్కొంటూ పోస్ట్ కార్డులో చేత పట్టుకుని ఆర్టీఓ కార్యాలయం నుండి నేరుగా పోస్ట్ ఆఫీస్ వద్దకు వెళ్లి పోస్ట్ ఆఫీస్ డబ్బాలో వ్యక్తిగతంగా ఉత్తరాలు వేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి మోషం రమేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉన్న నిరుపేదలందరికీ తప్పనిసరిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం లేదని సందర్భంగా తెలిపారు. వెంటనే దానిపై సర్వే నిర్వహించి డ్రాలో రాని వారికి వెంటనే 5 లక్షల రూపాయలతో పాటు ఇంటి నిర్మాణానికి కూడా కేటాయించాలని సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొడల రమతో పాటు సూరం పద్మ, సిపిఎం జిల్లా నాయకులు మోరా అజయ్, గోవింద్ లక్ష్మణ్, ఎలిగడ్డ రాజశేఖర్, నక్క దేవదాసు, సామల కవిత, ఉండాల వీరేశం, కడ్డం రాజశేఖర్, స్వప్న, నవీన్ బాబు తదితరులు ఉన్నారు. దాన్ని ప్రజలు నమ్మి ఓట్లు వేయడం జరిగింది. 2 సార్లు అధికారం రావడం మా సిరిసిల్ల చూసినట్టయితే సిరిసిల్ల 10 సార్లు 20 సార్లు సర్వే చేసిండ్రు. మరి సర్వే చేసి తర్వాత 3000 మంది ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో నిరుపేదలున్న వాళ్ళకి ఇల్లు లేవని ప్రభుత్వం తేల్చింది. తేల్చి మీ అందరికీ ఇల్లు ఇస్తానమ్మా, మీరు ఎలాంటి ఆందోళన చెందద్దు. గత ప్రభుత్వం మాదిరి మా ప్రభుత్వం కాదు, ఖచ్చితంగా మీ అందరూ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడంతో ఇక్కడున్న మా సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇల్లు లేనందరూ ఆశపడి నిజంగానే మాకు డబుల్ బెడ్రూమ్ వస్తాయని ఆశిస్తున్నారు. మరి తీరా ఇక్కడ ప్రభుత్వం కట్టినటువంటి 1800 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. దాని ప్రకారంగా ఇక్కడ 3000 మందికి చిట్టీలు వేసి డ్రా తీయడం జరిగింది. డ్రా తీస్తే 1800 మందికి డ్రా వచ్చింది. మిగతా వాళ్ళందరూ డ్రాలో రాని వాళ్ళందరూ మరి ఏదైతే లిస్టులో పేర్లు వచ్చి ప్రకటించి డ్రాలో పేరు రాకపోవడం, మరి ఇల్లు రాని వాళ్ళందరూ పేరు తీవ్ర ఆందోళన చెందడం, మానసిక వేదన గురవడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయం మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 6 మాసాల సంధి పోరాటం చేసిన ఫలితంగా ఇక్కడ ఉన్న అధికారులు, చైర్మన్ గారు వాళ్ళందరూ మీకు కూడా న్యాయం చేస్తాం, మీకు ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షలు ఇస్తామని చెప్పడంతో వాళ్ళు ఆందోళన విరమించి ఇప్పటికి 6 మాసాలు అవుతా ఉంది. మరి అక్కడనే ఉంది. మరి డ్రాల వచ్చిన వాళ్ళకు కూడా సంవత్సర కాలం అవుతుంది, ఇంకా కూడా వాళ్ళకు ఇండ్లు ఇవ్వని పరిస్థితి. మరి ఈ రకంగా వాళ్ళకి ఇస్తలేరు, మరి ఇప్పుడు డ్రాల రాని వారి పరిస్థితి ఇంకెప్పుడు ఉంది? ఇప్పుడు రాబోయేది ఎన్నికల కాలం, మరి ఏ ప్రభుత్వం వస్తుందో ఏ ప్రభుత్వం పోతుందో మరి తెలియని పరిస్థితి లోపల మరి ఇక్కడ ఉన్న ఇల్లు లేని పేదలందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి సిరిసిల్ల ప్రాంతం మొత్తం కార్మిక వర్గానికి సంబంధించిన ప్రాంతం ఇక్కడ ఇల్లు లేకపోవడం వల్ల చాలా ఇల్లు కిరాయి కట్టలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. మరి ఈ విషయం ఇన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే మరి ఇక్కడ ఉన్న మన స్థానిక ఎమ్మెల్యే అనేటువంటి మంత్రి కేటీఆర్ గారికి మరి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏవైతే డ్రాలో పేర్లు రాని వాళ్ళందరూ వ్యక్తిగతంగా పోస్ట్ కార్డు ద్వారా అలా విషయాలు చెప్పి అయ్యా మా బాధ ఉంది, మాకు ఇల్లు లేదు, మాకు మా సమస్యను పరిష్కరించమని ఈరోజు మంత్రి గారికి మరి ఉత్తరాలు రాయడం జరిగింది. మరి ఉత్తరాలు కూడా ఈరోజు పోస్ట్ ఆఫీసులో మరి వేయడం జరిగింది. ఇప్పటికైనా మరి వాళ్ళ బాధను మరి ఆయన వాళ్ళ స్థానం నుండి స్పందించి మరి వెంటనే ఈ సమస్య పరిష్కరించి మరి ఇప్పుడు ఇల్లు కట్టడం సాధ్యం కాదు కాబట్టి వెంటనే స్థలం అయితే మీ దగ్గర బొచ్చాడు ఉంది, మన స్థలంలో పట్టాలు కేటాయించి వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి లేని పక్షంలో పండుగ తర్వాత పెద్ద ఎత్తున నిరాదీక్షలతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సదరా సిపిఎం పార్టీ తెలియజేస్తాం. జిల్లా పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం అర్హులుగా గుర్తించి కూడా డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం వల్ల మరి డబుల్ బెడ్రూమ్ పేర్లు డ్రాలో పేర్లు రాని వారందరికీ కూడా వెంటనే ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందించాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి మంత్రి కేటీఆర్ గారికి పోస్ట్ కార్డుల ద్వారా వినతి పత్రాన్ని వినతి చేయడం జరుగుతూ ఉంది. మరి సిరిసిల్ల పట్టణంలో గతంలో లబ్ధిదారులను మరి డ్రా ద్వారా ఎంపిక చేయడం జరగా అర్హులై కూడా డ్రాలో పేర్లు రాని దాదాపు 963 మందికి మరి ఇంటి స్థలం 5 లక్షలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించినటువంటి ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కలెక్టర్ గారు, వీరందరికీ కూడా ఇంటి స్థలం 5 లక్షలు ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఆ హామీని అమలు చేయకుండా వీరందరికీ కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి స్వయంగా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు గత 2 నెలల మాసమే
మాసాల క్రితమే జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. సిరిసిల్లలో ఇల్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారని చెప్పి సర్వే చేయాలని చెప్పి జనవరి 15 వరకు కూడా ఇల్లు లేని వారందరూ కూడా ఇంటి స్థలము ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది. కాబట్టి మేము మంత్రి కేటీఆర్ గారికి ఈరోజు చెప్తా ఉన్నాము, జనవరి 15 వరకు సిరిసిల్లలో అరులై కూడా డబుల్ బెడ్రూమ్ రానటువంటి వారందరికీ కూడా ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు పోస్ట్ కార్డు ద్వారా విన్నతి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ గారు స్పందించి వెంటనే వీరందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జనవరి 15 తర్వాత వరకు కూడా వీరికి న్యాయం చేయకుంటే కూడా పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేసేనా సరే వీరందరి పక్షాన పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.